గ్రామాలలో అసంపూర్తిగా ఉన్న గుడులు, రోడ్లు లేని చోట్ల సొంత నిధులతో సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మండలంలోని జగన్గూడ, కొల్తూర్, నారాయణపూర్, పోచారం, ఉద్దమరి గ్రామాలలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. జగన్గూడ గ్రామంలో సుమారు 70 లక్షలు, కొల్తూరు గ్రామంలో సుమారు 30 లక్షలతో మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నారాయణపూర్, పోతారం గ్రామంలో పాదయాత్ర చేశారు. మూడు చింతలపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదు ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఉద్దమరి గ్రామంలో సీసీ రోడ్డు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయం దగ్గరికి వస్తున్నందున మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. కొన్ని గ్రామాల్లో పూర్తి కాని ఆలయాలకు, రోడ్లు లేని కాలనీల్లో సొంత నిధులతో సీసీ రోడ్లు వేయించడం జరుగుతుందన్నారు. మూడు చింతలపల్లి మండలంలో దాదాపు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, ఎంపీపీ హారిక మురళిగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మూడు చింతలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక 70 లక్షలతోటి చాలా 50 ఏళ్ళ సంధి ఉన్న ఒక నాల అది గ్రామంలోకి వచ్చి చాలా నీళ్ళన్నీ కూడా మురికి నీళ్ళన్నీ కూడా ఇబ్బంది పెడుతుండే దానికి ఆ 70 లక్షలతోటి ఈరోజు మనం అది కూడా ఆ నాల భూమి పూజ చేసాము. దానికి తోడు అదే మాదిరిగా మన కొల్తూర్ల 30 లక్షలతోటి సీసీ రోడ్లు కూడా పెట్టుకున్నాము. అదే మాదిరి ఇక్కడ ఈ కొల్తూరు మొత్తం మూడు చింతల మండలంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా చెక్కులు పంపిణీ చేశారు. ఏది ఏమైనా మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక, కేటీఆర్ గారు వచ్చినాక మూడు చింతలపల్లి మండలంలో అన్ని పనులు కూడా 100% రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు స్తంభాలు కానీ, మన కమిటీ హాల్ కానీ, మహిళా భవన్లు కానీ, ఫంక్షన్ హాల్ కానీ, మైనా ఇవన్నీ కూడా 100% కంప్లీట్ అయిన మండలం ఏదైనా ఉందంటే సీసీ రోడ్లు కూడా, అది మూడు చింతలపల్లి మండలమే. కొత్త మండలం అయినా సరే సీఎం దత్తత తీసుకొని 69 కోట్ల రూపాయలు ఇచ్చిండు. దానికి ఏమైనా తక్కువ పడితే నేను కూడా కలిసి కొన్ని రోడ్లు కూడా, గుళ్ళు కూడా కట్టిపిస్తున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి మండలం కూడా 100% రోడ్లు, 100% గుళ్ళు, 100% భవనాలు, 100% డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిన ఏదైనా మండలం ఉందంటే అది మూడు చింతల మండలమే. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మా సర్పంచులకు. ఇంకో ఒక నెల అయితే అందరిది కూడా కోడ్ వస్తుంది, అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికే మా ఎంపీపీ గారు కానీ, మా సర్పంచులకు కానీ చాలా చాలా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై.